ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. బైబిల్ చర్చావేదిక అను ఈ కార్యక్రమమును చూస్తూ పరిశీలిస్తున్న మీకందరికీ మా హృదయపూర్వకమైన వందనములు తెలుపుచున్నాము. దైవజనులు పురుషోత్తమ గారు గత 18 సంవత్సరాల నుండి స్వచ్ఛందంగా పరిచర్యను జరిగిస్తూ దేశ విదేశాలకు పరిశుద్ధాత్మ దేవుని సందేశాలను అందించుచు సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఏకాభిప్రాయంలోనికి నడిపిస్తూ క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణులుగా మనందరినీ ప్రభువునకు వధువుగా సిద్ధపరచుటకు పోరాడుచున్నారు. ప్రార్థనాపూర్వకముగా సందేశాన్ని వ్రాసుకుంటూ సత్యాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ సహోదరి మేరీ పురుషోత్తం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున స్తోత్రములు. మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆదరించినట్లుగా దీవించినట్లుగా ప్రార్థన చేసుకొని దేవుని వర్తమానాన్ని మనము శ్రద్ధగా విందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, స్తోత్రాలు. మా ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించి అయ్యా, నీరాకడ కొరకు మా భారతదేశంలో ఉన్నవారిని, ప్రపంచంలో ఉన్న బిడ్డలందరినీ మీ స్వాధీనంలో దీవించమని యేసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రమలు, కష్టాలు, నిందలు, అపనిందలు, రకరకాల సమస్యలు, ఇవన్నీ కూడా మానవ జన్మలో సర్వసాధారణం. మనము చనిపోయేంత వరకు కూడా ఇవన్నీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. కానీ అడుగడుగున దేవుడు మనలను వాటన్నిటి నుండి విడిపిస్తాడు. దేవుడు మనలను నెమ్మది సమాధానంతో ఉంచుతాడు. మరొక విధంగా చూస్తే సాతానుడు కూడా రకరకాలుగా మనలను హింసించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇటు ఆర్థికంగాను, అటు భౌతికంగాను, ఇటు సామాజికంగాను రకరకాలుగా సాతానుడు కానీ పలు రీతులుగా పలు వర్గములు వారు పలు పరిస్థితులు మనలను హింసిస్తూ ఉన్నాయి, చిత్తగొడుతూ ఉన్నాయి. అయ్యో, నేను ఎలా బ్రతకగలను? మరొక రీతిగా శరీరంలో వ్యాధులు ఇవన్నీ కూడా నిత్య జీవితంలో చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎన్ని ఉన్నా బ్రతికిన చేపలు నీటికి ఎదురు ఈదినట్లుగా లోకానికి, సమస్యలకు అన్నిటికీ ఏసే తోడుగా భక్తులను జ్ఞాపకం చేసుకుంటూ ఎదురీదట్లు మనం నేర్చుకుందాం. సిద్ధపరచిన పురమును చేరా, వాగ్దానములను నమ్మి నడచిన అబ్రహాము వలే సాగిపోవుదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము. సాగిపోదాం ప్రియ చెల్లి, తమ్ముడు, అన్నయ్య, అక్కయ్య, తండ్రి, అమ్మా, మనందరం ముందు కొనసాగిపోదాం. ఆగవద్దు. ఈరోజు ప్రత్యేకంగా ఓ చక్కటి వర్తమానాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. అపొస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 23వ వచనములో, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారు దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను అని పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మావేశ్యముతో పరితాపము పట్టలేక బాధతో వేదనతో పౌలు గారు ఎథెన్స్ అనేటువంటి మహానగరములో ఓ బ్రహ్మోత్సవాలలో ఈ ఉపదేశాన్ని అందిస్తూ ఉన్నాడు. ఏమిటయ్యా ఆ తిరునాళ్ళు, ఏమిటి ఆ బ్రహ్మోత్సవాలు, ఏమిటి అంటే గొర్రెలను, మేకలను అక్కడ ఓ బలిపీఠం మీద వధిస్తున్నారు, రక్తము చెందుతూ ఉన్నది. ఏమిటి ఇలా చేస్తున్నారు అని మన పౌలు గారు భక్తులతో పాటు ఆ బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు రక్తము చెందుతూ ఉన్నది ఆ బలిపీఠము దగ్గర. ఇవి ఎవరికి అనుకుంటున్నారు అర్పణలు? మాకు తెలియదు. ఎవరో దేవుడు ఉన్నారు, ఆయన పేరు మాకు తెలియదు. ఆ తెలియబడని దేవునికి ఇవి అర్పిస్తున్నామని ఎథెన్స్ మహానగరం అనగా గ్రీకు
ఎథెన్సు అనేవి ప్రపంచంలో విజ్ఞాన దేశములు. అవి ఆ విజ్ఞానపు దేశములో ఈ ఆరాధన భక్తి అధికమైన ప్రాంతంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తెలియబడని దేవునికని మీరు ఎవరికైతే అర్పిస్తున్నారో ఆ దేవుని గురించి చెప్పడానికి వచ్చానయ్యా అన్నారు పౌలు గారు. అయితే చెప్పండి వింటామన్నారు. ఇదిగో మీరు ఇలాగను ఎందుకు అర్పిస్తున్నారో మీకు తెలుసా? మనము తప్పించబడడానికి ఒక పశువు వధించబడాలి. ఆ ప్రాణాన్ని చూసి దేవుడు, అమ్మయ్యా మిమ్మల్ని నేను ఇక రక్షిస్తాను, మీ మీద ఉన్న కోపాన్ని ఈ ప్రాణం మీద నేను తీర్చుకొని చల్లబడ్డానని దేవాతి దేవుడు అంటాడని ధర్మశాస్త్ర సారము అనేది రోమీలకు రాసిన 1:2 స్పష్టంగా ఉంది. ధర్మశాస్త్ర సారము ఆది కాండము నుండి మలాఖీ గ్రంథం వరకున్న ఆ ధర్మశాస్త్ర సారము రక్త ప్రోక్షణ ఆచారము. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమేత్మేవా పుణ్యదాన బలియాగం. ప్రజాపతి దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయచ్ఛ. సర్వ మానవులు నరకానికి పోకుండా తప్పించబడాలి, రక్షించబడాలి, దేవుడితో సమాధానము కావాలి అంటే ఈ మానవుల పక్షముగా ఒక ప్రాణిని బలిచ్చాలి. ఏ ప్రాణి? గొర్రెను కానీ మేకను కానీ. అయితే దానినే ఎందుకు వధించాలి అనగా, ఈ వధిస్తూ తద్రక్తం పరమేత్మేవా పుణ్యదాన బలియాగం అనగా, ఈ రక్తం అనేది అశాశ్వతమైనదే కానీ శాశ్వతమైన రక్తము. రక్తము అనగా ప్రాణము అని అర్థమండి. పరమాత్ముడు ప్రాణమే మన ప్రాణాన్ని తప్పించి మనందరికీ బదులుగా ఆ ప్రాణం అర్పించబడుతుంది అనే సారాన్ని, ధర్మశాస్త్ర సారం అనేది కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. దేవుని బిడ్డలుగా మనమందరము సర్వ విశ్వలోకములలో ఉన్నవారమైన మనమందరము ఆయన బిడ్డలము గనుక మనందరికీ ఆ సారము వర్తింపజేశాడు దేవుడు. మన భారతదేశంలో క్రీస్తుకు పూర్వం 2000 కాలంలో ఆర్యులు మధ్య ప్రాచ్యము నుంచి ఫారసీ దేశము నుండి ఫారసీ భాష మాట్లాడుతూ అక్కడ నుండి పారసీక దేశాల నుండి మన మధ్య భారతదేశం సింధు నదీ పరివాహ ప్రాంతంలో వారు స్థిరపడ్డారు. వారు స్థిరపడి మొట్టమొదటిగా రాసినటువంటి గ్రంథం ఋగ్వేదం. ఆ ఋగ్వేదం 168 ఈ అధ్యామేద యజ్ఞము అని ఇప్పుడు నేను చెప్పిన సారాంశం రాయబడి ఉన్నది. అనగా మచ్చలేనటువంటి మేకను తీసుకురావాలి, దాని తలపైన బలుసుకంప కిరీటము చుట్టాలి, దానిని ఒక చెక్కబల్ల మీద పరుండ పెట్టాలి, దాన్ని పట్టు వస్త్రాలతో అలంకరించాలి, ఆ తర్వాత దాని 4 కాళ్ళలో 4 మేకులను దిగగొట్టాలి, త్రిశూలం పెట్టి అది చనిపోయిందో లేదోనని డొక్కలో పొడవాలి, దాని నోటిలోనికి సోమరసము ఇవ్వాలి. ఈ యజ్ఞము ఏ మానవుల్లో జరుగుతుందో ఆయనే దైవనరుడు, దేవుడు, ప్రజాపతి. ప్రజాపతి దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తు అని వేద గ్రంథ సారాంశములు రాసినటువంటి ఆర్యులు ఫారసీక దేశముల నుండి మన దేశానికి వలస వచ్చి ఆ యొక్క వేదాలు మనకు రాసి ఇచ్చారు. అప్పటికి మన దక్షిణ భారతదేశంలో ద్రావిడులు కూడా ఇదే ఆచారాన్ని ఆచరిస్తున్నారు. అప్పట్లో టెలిఫోనులు లేవు, ల్యాండ్ ఫోనులు లేవు, సెల్ ఫోనులు లేవు, ఇంటర్నెట్ లేవు, ఏమీ లేవు. అయినప్పటికీ ఈ ఆచారము ద్రావిడుల్లో ఉంది, సింధు నది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి వలస వచ్చిన ఆర్యుల్లో ఉంది, మధ్య ప్రాచ్యంలో ఉంది, యూదుల్లో ఉంది. ఒకటేమిటండి, నాగరికత అభివృద్ధి చెందిన ప్రతి దేశంలో ఈ ధర్మశాస్త్ర సారము వ్రాయబడి ఉన్నది. హృదయములలో ఈ సారము వ్రాయబడి ఉన్నది కనుక ఆ దేవాతి దేవుణ్ణి దర్శించాలంటే, అయ్యా నీవు త్వరలో రాబోతున్నావయ్యా, నీవు ఇలా బలి కాబోతున్నావయ్యా, నిన్ను గుర్తు తెచ్చుకుంటూ ఈ మేకను వధిస్తున్నాను. ఈరోజు కూడా టెంపుల్స్లో కానీ అక్కడక్కడ కొన్ని వ్రతాలు నోచే చోట కానీ ఈ మేకలను బలులను ఇవ్వడము కారణము ఆ బలి ద్వారానే, ఆ బలికి సాదృశ్యమే.
ప్రియ దేవుని బిడ్డలారా, భారతీయులమైన మనము, మనమందరము భారతీయులము, మనమందరము హిందువులము. మీకు చిన్న మాట అభ్యంతరం రావచ్చు, మనందరం హిందువులు అంటారేంటి ఈ పాస్టర్ గారు అనొచ్చున. నిజమే, మన భారతదేశానికి రెండు పేర్లు ఉన్నాయి. భరతుడు అను రాజు పరిపాలన చేసినందుకు భారతదేశం అనే పేరు వచ్చింది. ఆ తరువాత నాగరికతగా అభివృద్ధి చెందడానికి కారకులైన ఆర్యులు మధ్య ప్రాచ్యముల నుండి వచ్చి మన భారతదేశంలో సింధు నదీ ప్రాంతంలోనికి వచ్చి స్థిరపడ్డారు. వేదాలు రాశారు, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదాలు రాశారు. అయితే వారు స్థాపించినటువంటి ఆ ప్లేస్ పేరు సింధు నదీ పరివాహ ప్రాంతం. ఫారసీ భాషలో ఆర్యులు మాట్లాడే, ఆర్యులు లిపి కలిగినటువంటి ఆ వారి భాషలో, ఫారసీ భాషలో సా అనే అక్షరానికి హ అనే అక్షరానికి ఒకటే అక్షరం ఉంటుంది. అంటే ఈ అక్షరాన్ని సాగా వాడుకోవచ్చు, హాగా వాడుకోవచ్చు. కనుక సింధు నది అన్నా, హిందూ నది అన్నా ఒకటే. సింధు నది పరివాహ ప్రాంతం అన్నా, హిందూ నది పరివాహ ప్రాంతం అన్నా ఒకటే అన్నమాట. కనుక మేము సింధువులము, సింధువులు అని చెప్పుకునే దానిని హిందువులము అనగా ఇండియన్స్, వీఆర్ ఆల్ ఇండియన్స్, మనమందరము హిందువులము. హిందూ దేశంలో పుట్టిన వారందరము హిందువులమే కానీ అదేదో ఓ పరాయి మతానికి సంబంధించిన మాట మాత్రము కానే కాదండి. క్రైస్తవ మతము, హిందూ మతము, మతము అనగా అర్థము విశ్వాసము అని అర్థము. క్రైస్తవ మతము అనగా క్రీస్తు మీద కలిగిన విశ్వాసము, హిందూ మతము అనగా హిందూ దేశంలో ఉన్న విశ్వాసము. ఏమిటి ఆలోచించండి, దండం పెట్టి చెప్తాను. హిందూ మతములో ఉన్న విశ్వాసం ఏమిటండి? సనాతన ధర్మో రక్షతి రక్షిత అంటే అర్థం ఏమిటి? సనాతన ధర్మము నిన్ను రక్షిస్తోంది. అవును, రక్షిస్తుందండి. ఏమిటా సనాతన ధర్మము? క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాల క్రిందట ఋగ్వేదములో ఏ అజామేద యజ్ఞము గురించి రాయబడిందో ఆ విశ్వాసాన్ని నమ్మినటువంటి ధర్మమే సనాతన ధర్మము. అదే మనలను రక్షిస్తోంది. ఈనాడు నేను ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వారిని క్రైస్తవుడు అంటారు. అంతేగాని అదేమి మరలా వేరే పరాయి దేశముదని అనుకోవద్దండి. ఇతర దేశాల నుంచి దిగుమతి అవ్వలేదండి క్రైస్తవ మతము అనేది. ప్రియ సోదరుడా, మీరు బాగా ఆలోచిస్తున్నారా? ఋగ్వేదం రాసిన వారు ఎవరండి? ఫారినర్సే. మరి ఋగ్వేదం రాసిన వాళ్ళు ఎవరండి? ఇండియన్సా? కాదు కదా. సామవేదం, అజుర్వేదం, అథర్వణ వేదాలు రాసిన వాళ్ళు ఎవరండి? మధ్య ప్రాచ్యం పారసీక దేశం నుంచి వచ్చినటువంటి ఆర్యులు కదా రాసింది. ఒక బైబిల్ను మనము ఏదో పరాయి దేశం నుండి వచ్చిన మతము కావచ్చు ఇది అనుకుంటున్నారు. నో 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 నో. సత్యము అనేది వేరే దేశం వాళ్ళది, వేరే గోత్రం వాళ్ళది, వేరే కులం వాళ్ళది అనేది ఉండదండి. రెండు రెళ్ళు నాలుగు అని ఏ కులం వాళ్ళు చెప్తే కరెక్ట్ అవుతుందండి? ఏ దేశం వాళ్ళు చెప్తే కరెక్ట్ అవుతుందండి? సత్యం ఎవరు చెప్పినా సమానంగా అంగీకరించటమే అసలైనటువంటి సత్యాన్వేషణ ధర్మం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. వేద గ్రంథాలు ఇతర దేశముల నుండి, అనగా ఫారసీక దేశముల నుండి వచ్చిన ఆర్యులు రాసినప్పుడు పరిశుద్ధ బైబిలు గ్రంథమును యూదులు రాశారు. అంటే దేవుడు వారికి బయలుపరిచారు. యూదులకే కాదు, అన్యులకు కూడా చాలా విషయాలు బయలుపరిచారు. మన భారతదేశ దేశంలో ఈ గ్రంథము రాక పూర్వము కూడా ఈ రక్త ప్రోక్షణ ఆచారం ఉన్నదండి. అసలు రక్త ప్రోక్షణము అనగా రక్తమును చిందించటం అంటే ప్రాణాన్ని అర్పించటం. ఎందుకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:3 దేవునికి మనకు స్వాభావికంగా దైవోగ్రతకు పాత్రులు అయ్యాము కనుక ఆ ఉగ్రతను తొలగించటానికి దేవాతి దేవుడే తను ప్రాణాన్ని మనకి బదులిచ్చాడండి. మనల్ని తప్పించి ఆయన మనకు జామీను ఉన్నాడన్నమాట. ఓ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన నేరస్తుడిని తప్పించాలంటే ఇంకొకరు ఎవరైనా సరే షూరిటీ పెడితే అతన్ని విడిపించినట్లుగా దేవుడు మనకు షూరిటీ ఉండి నరకానికి పోకుండా పరలోకానికి చేర్చడానికి ఉన్నాడు. క్రైస్తవులు అనబడినటువంటి మనము దేశానికి కీడు ఎక్కడ చేయలేదు. ఈనాడు దురలవాట్లు మానుకోవడానికి ఎక్కువగా కృషి చేసినటువంటిది క్రైస్తవ విశ్వాసం కాదా? కోట్ల మంది, లక్షల మంది మద్యపానాన్ని
బుద్ధిపూర్వకం నిషేధించారు. నరహత్యను మానేసేశారు, గుండైజాన్ని మానేసేశారు, దొంగతనం హత్యలను మానేసేసేశారు. కుటుంబాల్లో ఐక్యత సమాధానం, ఎంత స్లమ్ ఏరియాకైనా సరే గొప్ప గొప్ప బ్రాహ్మణు మరి ఇంకా వైశ్యులు, గొప్ప గొప్ప చౌదరీసు రెడ్డివారు, అలా పెద్ద పెద్ద అనబడిన కులముల వారు సహితము కూడా అతి స్లమ్ ఏరియాకి చిన్న కులములు అనేటువంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రేమను పంచుకొని మనందరము ఒక్కటి అనేటువంటి కులమత భేదము లేకుండా చేసేటువంటి మంచి ఐక్యత అనేది ఈ యేసయ్య ద్వారా సాధ్యమవుతున్నప్పుడు, ఈ యేసయ్య ద్వారా, ఈ బైబిల్ ద్వారా భారతదేశానికి కీడెక్కడ కలిగిందండి. మందిరానికి వెళ్ళిన, ప్రార్థనలు చేయించుకున్న, చలానా కట్టేది లేదు, డబ్బులు కట్టేది లేదు. ఇదిగో మందిరానికి వచ్చిన వాళ్ళు ఇంత ఇవ్వండి అనే కండిషన్ లేదు. ఇష్టమైతే ఏదైనా కానుకగా వేస్తున్నామే కానీ లేకపోతే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన భారతదేశానికి మొట్టమొదటిగా మరి తోమాగారు వచ్చారు. ఆయన యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు. ఆయన అరచేతుల్లో మరి ఆయన కాళ్ళల్లో ఆయన ప్రక్కలో గాయములను చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ గాయములు తను వేళ్ళు పెట్టుకొని చూసుకొని రుజువు పరుచుకొని వచ్చిన ఆయన తోమాగారు మన భారతదేశానికి వచ్చి మొట్టమొదటిగా బ్రాహ్మణులకు ఈ సత్యాలు చెప్పినప్పుడు, అయ్యో ఋగ్వేదములో నిజంగా ఇలా బలి అయినటువంటి యజ్ఞ పశువుగా బలి అయ్యేటటువంటి ఆయన నరుడు వస్తాడన్నారు, ఆ నరుడు నిజముగా మీ గురువు గారేనని సాగిలపడి నమస్కారం చేసి యేసు ప్రభు నమ్ముకొని భారతదేశంలో మొట్టమొదటి చర్చి కట్టింది బ్రాహ్మణులు వారేనండి. ఆ చర్చి పేరు సిరియన్ మార్తోమని కేరళ రాష్ట్రంలో కట్టారండి. ఆ తదుపరి కొంతకాలం అయినాక విస్తారంగా బ్రాహ్మణ పండితులే కదండి, వైశ్యులే కదండి యేసయ్య ఫాదర్స్గా మారింది. ఎక్కడ కీడు జరగలేదు, భారతదేశానికి అన్యాయం జరగలేదండి. అంతేకాదు నా సోదరుడా, సోదరి, విలియం కేరీ గారు వచ్చి సతీ సహగమన చట్టాన్ని ఆయన రూపు మార్పారు. భర్త చనిపోయినప్పుడు భార్య బ్రతికుంటే ఆమెను ఆ చితి మీద వేసి కాల్చే ఆచారం కొన్ని వేల లక్షల మంది అలా కాలిపోయారు. కానీ విలియం కేరీ ఏడ్చారు, తన రూపు మాపారు. అంతేకాదు రాజా రామ్మోహన్ రాయ్ సహకారంతో దేశానికి ఎంత కృషి చేశారు. సమాచార దర్పణ అని మొట్టమొదటి న్యూస్ మ్యాగజైన్, బెంగాలీ భాషలో రామాయణ మహాభారతాలను బెంగాలీ భాషకు అందించిన వారు ఒక క్రైస్తవ బోధకులేనండి విలియం కేరీ గారు. విలియం కేరీ ఇండియాకు వచ్చిన 200 సంవత్సరాలకు ఆయన సాధించిన వాటికి గుర్తుగా ప్రభుత్వం పోస్టేజీ స్టాంపు విడుదల చేసింది. 1834 జూన్ 9 ఆయన చనిపోయే నాటికి ఈ గ్రామీణ చర్మకారుడు మొత్తం బైబిల్ను 6 భాషలలోనికి అనువదించాడు. అందులోని భాగాలను 29 ఇతర భాషల్లోనికి అనువదించాడు. 100 కంటే ఎక్కువే బాలబాలికల పాఠశాలలు ఆయన స్థాపించాడు. తర్వాత కాలంలో యూనివర్సిటీగా మారిన శరంపూర్ కాలేజీని ఆయన స్థాపించాడు. హార్టికల్చరల్ సొసైటీ ఆఫ్ ఇండియా కూడా ఆయన స్థాపించింది. భారత వ్యవసాయదారులకు సహాయకరంగా సేవింగ్స్ బ్యాంక్ పథకాన్ని ఆయన నెలకొల్పాడు. భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక సమాచార్ దర్పణ్ ఆయన ప్రచురించాడు. అలానే నేటి స్టేట్స్మ్యాన్ వార్తాపత్రికకు ముందుగా నడిచిన ఫ్రెండ్ ఆఫ్ ఇండియా పత్రిక ఆయన ప్రారంభించాడు. 5 వేరు వేరు భాషల్లో నిఘంటువులు, వ్యాకరణ పుస్తకాలను ఆయన రాశారు. రామాయణ మహాభారతాలను బెంగాలీ భాషలోనికి తర్జుమా చేశాడు. మొత్తం బెంగాలీ సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. దేవుని నుండి గొప్పవాటిని ఆశించండి, దేవుని కోసం గొప్పవాటిని చేపట్టండి అన్నారు విలియం కేరీ. దేశానికి క్రైస్తత్వం ద్వారా ఎక్కడ ఎప్పుడు కీడు జరగలేదు, సనాతన ధర్మానికి అన్యాయం జరగలేదు. ఏ ధర్మమైతే ఋగ్వేదంలో ఉందో, ఏ ధర్మమైతే సామవేదంలో ఉందో, ఏ ధర్మమైతే మహర్షులు బోధించారో అదే ఈ గ్రంథ సారాంశం అని నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. సేవింగ్స్ బ్యాంక్స్ని ఈరోజు మనము మనీ దాచుకుని ఈ అకౌంట్స్ ఇవన్నిటినీ ఈ బ్యాంకులను స్థాపన చేసింది విలియం కేరీ గారి ద్వారా.
పూర్వకాలంలో ఆడపిల్లలను స్కూల్కు పంపిస్తే వాళ్ళని సమాజం నుంచి కొట్టి వెలివేసేవాళ్ళు. ఆడపిల్లలను కూడా చదివించాలనే స్కూల్స్ను మొట్టమొదటిగా 100కు పైగా స్కూల్స్ను స్థాపించింది విలియం కేరీ గారే. ఆయన ఇంగ్లాండ్ ఆయన అవ్వచ్చు, కానీ మన దేశానికి, భారతదేశానికి సేవ చేశారండి. అయ్యో, ఇతర దేశస్తులు అనబడిన వారు క్రీస్తు ప్రేమను బట్టి ఎక్కడైతే కొడుతున్నారో, ఎక్కడైతే తిడుతున్నారో, ఎక్కడైతే కాల్చి చంపి వేస్తున్నారో వారికి ప్రేమ సువార్తను ప్రకటించేది క్రైస్తవులు. చిన్న కులపు మతం అని చెప్పి అతి చిన్న చూపు చూస్తున్నప్పటికీ కూడాను ఈనాటికి మేధావులు, గొప్ప గొప్ప అనుభవం కలిగిన ఉన్నత కులముల వారు ఇందులోనికి రావడానికి కారణం ఇక్కడ సత్యం ఉన్నది, ఇదే సనాతన ధర్మం, సత్యమే వజేతే అని నమ్మిన మన భారతదేశంలో క్రైస్తవానికి అడ్డుకట్టలు వేయటం సాధ్యం కాదు. కారణం ఏమిటంటే అది సర్వోన్నతమైన సత్య మార్గం, పరలోకానికి చేర్చే మార్గం. అవునండి, ఇదేదో బైబిల్ మతమా? మరి ఋగ్వేద మతం కాదా? ఋగ్వేద విశ్వాసం కాదా? ఈనాడు నీవెందుకు యేసుక్రీస్తు నమ్ముకున్నావు అని నన్ను ప్రశ్నిస్తున్న నా సోదరుడా, సోదరి, నేను ఎందుకు యేసుక్రీస్తు నమ్ముచున్నాను? ఋగ్వేదంలో ఉన్నది అజామేద యజ్ఞం, గోమేదం, అశ్వమేధం, రాజసేయం, రాజసూయము, వాజపేయము, అజామేధం అనే ఆ అన్ని యజ్ఞాలలో అజామేద యజ్ఞాన్ని ఎవరు నెరవేర్చారో చెప్పండి. ఆయన నేను నమ్ముకుంటాను. రెండు చేతుల్లో మేకులు, రెండు కాళ్ళలో మేకులు, ప్రక్కలో శూలము పోటు, నోటికి విషాన్ని ఇవ్వటము, తలపైన ముళ్ళ కిరీటం పెట్టడము, ఆయన మరలా తిరిగి బ్రతకడం, ఇది ఎవరిలో నెరవేరింది? మనకు తెలియకుండానే మీరు ఎవరికైతే ఆరాధన చేస్తున్నారో ఆ ప్రభువును గురించి ప్రకటించడమే బైబిల్ యొక్క స్పష్టమైన సందేశం. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఇతర దేశాల నుంచి వచ్చిన బైబిల్ మనకెందుకు అనేటువంటి లేనిపోని అటువంటి అనుమానాన్ని రేపకండి. ఇతర దేశాల నుండి వచ్చినటువంటి ఎక్విప్మెంట్స్, వస్తువులన్నీ మనము ఫారిని బాగానే వాడుకుంటున్నాము. ఇది కేవలము ఒక అభియోగము మోపటం తప్ప వేద గ్రంథ సారాంశమును నెరవేర్చుచు ఉన్నాం. స్వామి వివేకానందల వారిని నేను గౌరవిస్తున్నాను కనుక ప్రబోధ రత్నాకరం అనే పుస్తకము వారు రచించింది. 1898 చికాగో నగరములో సర్వమత సమ్మేళనం అనేటువంటి ప్రపంచవ్యాప్త మహర్షుల మధ్య వివేకానందుల స్వామి వారు మొదటి 2 పేజీలలో క్రీస్తు బ్రహ్మ యొక్క మార్గమై ఉన్నాడు, త్రిమూర్తి ఆత్మకమై ఉన్నాడు అని అందులో స్పష్టంగా రాసి యోహాను సువార్త 1:1 వారు వివరించి ప్రసంగించారు. వారిని గౌరవిస్తున్నానండి. వారంటే నాకు అభిమానం కనుక ఆ 2 పేజీలను ఈ సర్వసత్యాన్ని చెప్పారు. అంతేకాదు, ఋగ్వేదాన్ని ఎవరన్నా మార్చగలరా? ఒక బ్రదర్ అంటున్నారు, మా వేదాల సంగతి మీకెందుకంటే మీ వేదాలు మా వేదాలు అనే వద్దు బ్రదర్, అలా అనుకూడదు. మీ వేదాలు కాదు, మా బైబులు కాదు, బైబుల్ అందరిది, దేవుడు అందరి వాడు, వేదాలు అందరివి. నేను ఏ దేవుణ్ణి నమ్ముకున్నానో ఆ దేవుడిని గురించి ఏ గ్రంథాల్లో ప్రస్తావించబడిందో వాటిని నేను చెప్పకుండా ఎందుకు ఉండాలండి? మీరు చెప్పండి పోనీ, మీరు చెప్పరా? నన్ను చెప్పనయ్యారా? ఆలోచించండి. ఏదో ఒక వితండ వాదాలు వద్దు, వితర్కాలు వద్దు, న్యాయమైన తర్కము కావాలి, న్యాయమైన మార్గాన్ని చూపండి. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి, మత కక్షలు రేపి, ఒకరిపైన ఒకరు ఉసుకొల్పి, ఒకరి మీద ఒకరిని హింసల పాలు చేయదు. ఈనాడు విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, ప్రేమ రంగంలో కానీ, ఒకరినొకరు గౌరవించుకునే విషయాల్లో కానీ, దురలవాట్లను విసర్జించే విషయాల్లో కానీ, అన్ని విషయాలలో ఉన్నత స్థితిలో ముందుకు తీసుకొచ్చింది యేసుక్రీస్తు ప్రేమ. మీకు ఎక్కడ అన్యాయం జరిగింది బ్రదర్? నా ప్రియ సహోదరి, సహోదరులారు, మీరు చూడండి విలియం కేరీ గారి యొక్క త్యాగాలు చూడండి. వారొక్కరే కాదండి, గ్రాహం స్టెయిన్స్ గారని, వారు ఎంతోమందికి కుష్టు వ్యాధి హాస్పిటల్స్ పెట్టి గాయాలను గడిగి అవన్నీ చేస్తే తనని, తన ఇద్దరు కుమారులు తిమోతి, పిలుపుని వ్యాన్లో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇదేనండి మన భారతీయ సాంప్రదాయము. ఎవరండి పొరుగు దేశం వాళ్ళు? ఎవరండి? నేను పొరుగు దేశం వాడినండి, నాకు ఓటు హక్కు లేదా? ఈ దేశం నాది కాదా?
మరి నేను చేసిన పాపం ఏంటండి? యేసయ్య నమ్ముకున్నందుక. ఎవరు దేవుడండి యేసయ్య? ఇతర దేశాల దేవుడు, అమెరికా దేవుడు. ఎవరు చెప్పారండి? అమెరికా బుట్ట 500 సంవత్సరాలు ఆ యేసు క్రీస్తు వాటి అమెరికా నమ్ముకుంది, అందుకని అమెరికా దేవుడా. క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల కిందటే ఋగ్వేదంలో యేసు క్రీస్తు వారి గురించి ఉంది, సామవేదంలో యేసు క్రీస్తు వారి గురించి ఉన్నది, సకల మత గ్రంథాలలో యేసు క్రీస్తు వారి గురించి. ఎందుకంటే ఎందుకుందంటే దేవుడు కాబట్టి ఉన్నది. ఈ దేవుని గురించి ప్రకటిస్తుంటే క్రైస్తవులు దేశానికి ద్రోహం చేశారా? ఎవరి మీదన్నా బాంబులు వేసారా? ఎక్కడన్నా సరే ధర్నాలు చేశారా? లక్షల మందిని క్రైస్తవ బిడ్డలను మీరు చంపుచున్నప్పటికీ కూడాను క్రైస్తత్వం పెరుగుతుంది కానీ తరగట్లేదు. తక్కువ కులపోళ్ళు దేవుడని ఒక రకంగా దాని మీద దుష్ప్రచారాలు చేస్తే అదే ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుందండి? ఏదో బియ్యములను డబ్బులు అవి ఇవి ఇచ్చి మత మార్పిడిలు చేస్తున్నారు అంటున్నారు. అసలు మతం మార్పిడి జరిగింది ఎక్కడా? ఋగ్వేద సారాంశాన్ని విడిచిపెట్టి ప్రక్కకు వెళ్ళడమే మత మార్పిడి. ఋగ్వేద సారంలో ఉండడమే నిజమైనటువంటి సత్యంలో ఉన్నట్టు అవునా కాదా ఆలోచించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఉన్న మతంలోనికి వస్తున్నారండి భారతదేశము, ఉన్న మతంలోకి వస్తుంది ఇప్పుడిప్పుడే. దీనిని ఆపటం ఎవరి చేత కాదు, అది అసంభవం. కారణం దీనికి తోడుగా దేవుడు ఉన్నాడు. 17వ అధ్యాయము 30వ వచనములో ఆ జ్ఞానములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండను. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలెనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ జ్ఞాన కాలాలు వేరండి, ఇది విజ్ఞాన కాలం అండి. యవనస్తులు అందరూ చూస్తున్నారండి, ఏదో మత మూఢ భక్తులు రుద్దుతుంటే చూస్తూ ఊరుకునే స్థితిలో లేరండి, పరిశీలిస్తున్నారు. విజ్ఞానం అభివృద్ధి అయింది, కంప్యూటర్స్ ద్వారా విజ్ఞానం అభివృద్ధి అయింది, అందరికీ సత్యం కావాలనే సత్యారాటం ఎక్కువైపోయింది. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొంది ఈ కార్యక్రమాన్ని ఈ సందేశాన్ని చూస్తున్నా, ఈ చర్చా వేదికలో నువ్వు గమనిస్తున్నా, నీకు ఇంకా ఏం ప్రశ్నలు ఉన్నాయో వ్రాతపూర్వకంగా రాయండి. మీ కొరకు ప్రార్థిస్తాను. తనలో వచ్చు ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రియ బిడ్డలను ఆశీర్వదించున. లేనిపోయిన అపోహాల చేత మా బిడ్డలు దూరం అవ్వకుండా సహాయం చే అయ్యా. మా భారతదేశాన్ని రక్షించు దేవా. మా భారతదేశం దుష్ప్రచారాలను ఆపునాయన. సర్వలోకములో నీవే సత్యతి గ్రహించటాడు. మనోనేత్రములు వెలిగించబడును గాక. సాతాను తంత్రములు లయమగురు. చీకటి మాంత్రిక దురాత్మ శక్తి యేసునామములో గద్దిస్తు ఐ బైండ్ ఎవ్రీ డెవిల్ పవర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా వారందరినీ రక్షించి కాపాడమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవులతో ఆశీర్వదిస్తారు. ఆమెన్. అందరికి వదనాలండి. ఈ యొక్క సందేశం శాటిలైట్ ద్వారా సర్వలోకానికి అందించడానికి మీరు ప్రేరేపించబడిన వారైతే వెంటనే కొంత సహాయం చేయండి. మీరున్నారని, మీలాంటి వారు ప్రోత్సహిస్తారని ఇలాంటి సందేశాలను పరిశుద్ధాత్మ ద్వారా నేను అందిస్తాను. ఈ సందేశాన్ని మీకు అందించడానికి ఈ నెలంతా ఒకే ఒక సత్యాన్వేషి పేరు చెప్పొద్దన్నారు. ఒకే ఒక సత్యాన్వేషి నెల మొత్తం నా పేరట, మా కుటుంబం పేరట ప్రసంగించమని ఇచ్చారు. దేవుడు వారి కుటుంబాన్ని, వారి భార్యను, బిడ్డలను దీవించును గాకా.